దేశమంతా రాఖీ పండుగ సెలబ్రేషన్లో ఉన్నారు ఎక్కడెక్కడినుంచో దూరాల నుంచి వచ్చి తమ అన్నదమ్ములకు అక్క చెల్లెలు రాఖీలు కట్టే రోజుది చెల్లి అక్క దూరంగా ఉన్నా అక్కడి నుంచి రాఖీలు పంపించి తమ సోదరులపై ప్రేమను కూడా చూపిస్తారు ఇలాంటివేళ ఇంట్లో దుర్వార్త వినాల్సి వస్తే ఏ కుటుంబమైనా తట్టుకోలేదు తాజాగా పెను విషాదఘటన చోటు చేసుకుంది అన్న మృతదేహం దగ్గర ఆ చెల్లెలు రోదనలు ఊరందరినీ కదిలించాయి మరికొద్ది గంటల్లో రాఖీ పండుగ ఆనందంగా పుట్టింటికి బయలుదేరింది చెల్లెలు కానీ మధ్యలోనే ఊహించని షాక్ ఎదురైంది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూలికట్ట గ్రామంలో పెను విషాదం జరిగింది ధూలికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు మంగళవారం యధావిధిగా భోజనం చేసి పడుకున్న కనకయ్య ఆగస్టు ముప్పయో తేదీ బుధవారం ఉదయం తీవ్ర గుండెపోటుతో ఇంట్లో తుది శ్వాస విడిచారు ఒక్కసారిగా షాక్కి గురైన కుటుంబ సభ్యులు అందరికీ సమాచారం ఇచ్చారు అయితే అప్పటికే రాఖీ పండుగకు అన్నయ్యకు రాఖీ కట్టేందుకు ఇంటి నుంచి బయలుదేరింది కనకయ్య చెల్లెలు గౌరక్క ఈ సమాచారం ఆమెకు తెలిసింది విషయం తెలిసిన వెంటనే కన్నీరు మున్నీరైంది అన్నయ్య ఇంటికి వచ్చి గౌరక్క అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయింది నీ రక్షకు రాఖీ కొన్నానని లేచి రాఖీ కట్టించుకో అంటూ బోరున విలపించింది ఆ చెల్లెమ్మ చనిపోయిన సోదరుడి చేతికి ఎంతో ప్రేమతో తెచ్చిన రాఖీని కట్టి తన రుణం తీర్చుకుంది వేడుకగా జరగాల్సిన పండుగను చూసి ఊరంతా కన్నీరు మునీరైంది చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టే సమయంలో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అందరూ కన్నీరు పెట్టుకున్నారు ఎంతో ఆరోగ్యంగా ఉన్న కనకయ్య హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఃఖంతో కడసారి కనకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు నిజంగా చాలా బాధాకరమనే చెప్పాలి ఈ సంఘటన దేశమంతా రాఖీ పండుగ సెలబ్రేషన్లో ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి తమ అన్నదమ్ములకు అక్క చెల్లెలు రాఖీలు కట్టే రోజుది చెల్లి అక్క దూరంగా ఉన్నా అక్కడి నుంచి ర్యాఖీలు పంపించి తమ సోదరులపై ప్రేమను కూడా చూపిస్తారు ఇలాంటివేళ ఇంట్లో దుర్వార్త వినాల్సి వస్తే ఏ కుటుంబమైనా తట్టుకోలేదు తాజాగా పెను విషాద ఘటన చోటు చేసుకుంది అన్న మృతదేహం దగ్గర చెల్లెలు రోదనలు ఊరందరినీ కదిలించాయి మరికొద్ది గంటల్లో రాఖీ పండుగ ఆనందంగా పుట్టింటికి బయలుదేరింది చెల్లెలు కానీ మధ్యలోనే ఊహించని షాక్ ఎదురైంది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూలికట్ట గ్రామంలో పెను విషాదం జరిగింది ధూలికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు మంగళవారం యథావిధిగా భోజనం చేసి పడుకున్న కనకయ్య ఆగస్టు ముప్పైవ తేదీ బుధవారం ఉదయం తీవ్ర గుండెపోటుతో ఇంట్లో తుది శ్వాస విడిచారు ఒక్కసారిగా షాక్కి గురైన కుటుంబ సభ్యులు అందరికీ సమాచారం ఇచ్చారు అయితే అప్పటికే రాఖీ పండుగకు అన్నయ్యకు రాఖీ కట్టేందుకు ఇంటి నుంచి బయలుదేరింది కనకయ్య చెల్లెలు గౌరక్క ఈ సమాచారం ఆమెకు తెలిసిందే విషయం తెలిసిన వెంటనే కన్నీరు మున్నీరైంది అన్నయ్య ఇంటికి వచ్చి గౌరక్క అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయింది నీ రక్షకు రాఖీ కొన్నానని లేచి రాఖీ కట్టించుకో అంటూ బోరున విలిపించింది ఆ చెల్లెమ్మ చనిపోయిన సోదరుడి చేతికి ఎంతో ప్రేమతో తెచ్చిన రాఖీని కట్టి తన రుణం తీర్చుకుంది వేడుకగా జరగాల్సిన పండుగను చూసి ఊరంతా కన్నీరు మునీరైంది చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టే సమయంలో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అందరూ కన్నీరు పెట్టుకున్నారు ఎంతో ఆరోగ్యంగా ఉన్న కనకయ్య హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఃఖంతో కడసారి కనకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు నిజంగా చాలా బాధాకరమనే చెప్పాలి ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ తణుకులో చాట్ అడ్డ ఆహా రుచులు వెరైటీలు మా దగ్గర పానీపూరి బాస్కెట్ చాట్ స్పెషల్ చాట్ బామ్ చైనీస్ పొటాటో రోల్స్ మానియా రగడ టిక్కీ చాట్స్ ఇలా అరవై రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్ టైల్స్ లభించును చాట్ అడ్డ రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తన